ఇంటికి టైం అయిపోతుంది. ఇది మెకానిక్ దగ్గర వదిలేసి క్యాబ్ లో పోదాం. క్యాబ్ లో అయితే బోలెడంత ఖర్చు అవుతుంది. టాక్సీ జీకే ఉందిగా, లోకల్ అయినా అవుట్ స్టేషన్ అయినా టాక్సీ జీకే హైదరాబాద్ లోనే అతి తక్కువ క్యాబ్ రేట్స్ అందిస్తుంది. నేడే టాక్సీ జీకే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రతి అవుట్ స్టేషన్ ప్రయాణానికి ఏకైక రూట్ టాక్సీ జీకే. అతి తక్కువ క్యాబ్ రేట్స్ గల టాక్సీ జీకే క్యాబ్ కై కాల్ 8121725725. జన్గాం జిల్లా లింగాలగనపురం మండలం జీడికెల గ్రామం ఆ గ్రామ ఉప సర్పంచ్ నరేష్ గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, మా గ్రామ ప్రజల ఆదరణతో నేను గెలవడం జరిగిందని, గెలిచిన వెంటనే నేను మా గ్రామ ప్రైమరీ స్కూల్ శిథిలావస్థలో ఉండగా దానిని ఊరు అందరూ చందాలేసి నేను కూడా నా వంత సహాయంగా స్కూల్ కి మరమ్మత్తు చేయించి ఇప్పుడు ఆ స్కూల్లో స్టంట్ 10 మంది ఉండే దానికి నేను మా గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి 110 మంది వచ్చే విధంగా స్కూల్ కి స్టంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక క్రీమిటోరియం నర్సరీ పాడవులు బావులు పూడ్చడం జరిగిందని, అదేవిధంగా సీసీ రోడ్లు కూడా నిర్మించడం జరిగిందని, గ్రామంలో రైతు బంధు రైతు బీమా మా గ్రామంలో అందుతున్నాయని, మా గ్రామంలో చనిపోయిన 2 వ్యక్తులకు రైతు బీమా అందించడం జరిగిందని, షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరిగిందని, రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం వాటికి టీ గ్రాడ్స్ పెంచడం జరిగిందని, మా పాలక వర్గం కూడా మాకు సహకరిస్తున్నారని, గ్రామంలో సమస్య ఏంటంటే విద్యుత్ స్తంభాలు లేక కరెంటుతో ఇబ్బందిగా ఉందని, ఎమ్మెల్యే రాజయ్య చొరవ తీసుకుని జీడికల్లు గ్రామంలో కరెంటు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుచున్నారు. మండలం లింగాలనపురం జిల్లా జనగామను మేము చేసిన అభివృద్ధి పనులు కేసీఆర్ గారు చెప్పినట్టు విధానాలను బట్టి మేము పల్లె ప్రకృతి వనము ప్లస్ డంపింగ్ యార్డు ఈ శ్మశాన వాటికలు ఇవన్నీ విజయవంతంగా పూర్తి అయినవి. ఇందులో భాగంగా ఇంకా ప్రైమరీ స్కూల్లో 10 మంది స్ట్రెంత్తో ఉండే 10-12 మంది క్లోజ్ అయ్యే ప్రభుదల మూమెంట్ క్లోజ్ అవుతుంది అనే ప్రభుదలు ఉండగా మేము దాన్ని మా దృష్టిలోకి తీసుకొచ్చి జనం దృష్టిలో తీసుకుపోయి దాతలను బట్టి డోనర్లను బట్టి ఆ స్కూల్ను డెవలప్ చేయడం జరిగింది. 20 మంది ఉన్న స్ట్రెంత్ ఉన్న స్కూల్ను 110 మందిని తయారు చేయడం జరిగింది. స్కూల్ విజయవంతమైంది. దీనికి డిఈఓ గారు మన ఎంఆర్ఓ గారు హెడ్మాస్టర్లు వీళ్ళందరూ సహకరించారు. అన్నీ విజయవంతంగా చేసాం. మేము గెలిచిన 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పటికైతే మాతోనే అయ్యే పనులు మొత్తం మేము కంప్లీట్గా చేసాము. చెప్పాలి ఇవన్నీ పనులు కంప్లీట్ చేసాము. ఇక చేయవలసిన పనులు ఏమిటంటే ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఒక మేము వచ్చిన కాన్సర్ అంతకుముందుకు పెండింగ్ అయిన కేసు కళ్యాణ లక్ష్మిని కూడా క్లియర్ చేయడం జరిగింది. ప్రభుత్వం మనకి ఇప్పించి మేము అందరికి ఇప్పించినాం కళ్యాణ లక్ష్మి. రైతు బంధు కానీ రైతు బీమా కూడా వర్తించింది. మేము పదవికి వచ్చినాక 2 చనిపోతే వాళ్ళకు కూడా రైతు బీమా 1-2 వచ్చింది, ఇంకొకరికి రావాలి. ఇదే పనులన్నీ ఏలాంటి పనులైనా మనం దగ్గర ఉండి మండలానికి పోయి మంచి పనులు అన్ని పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాం. ఈ పనులు పల్లె ప్రగతి పనులు పల్లె ప్రగతిలో భాగంగా ఈ గ్రామాభివృద్ధి కమిటీ అని ఒకటి, ఈ పారిశుద్ధ్య కమిటీ అని ఒకటి, ఇవన్నీ మన డెవలప్మెంట్ కమిటీ అని ఈ 4 ఆ కమిటీల ప్రకారం మనకు వాళ్ళు సహకరించారు. మేము వాళ్ళకు సహకరించి ఈ పనులన్నీ పల్లె ప్రగతి విజయవంతం చేశాము. కాకపోతే ఇది ఒక కొంచెం బాధాకరమైన విషయమే. ఇంకుడు కొంత పూర్తిగా కంప్లీట్ కాలేదు. అలా స్కామ్ జరిగిందో ఎలాంటిదో జరిగింది. దానివల్ల ప్రజలు మనకు సహకరిస్తున్నారు. మనం ఎలాంటి విషయమైనా మన దగ్గరకు వచ్చి సహకరించినా మనం పోయి ఆ పనులు కంప్లీట్ చేయించి వాళ్లకు సహకరిస్తున్నాం. మేము కూడా రాజయ్య గారు మేము కొత్తగా గెలవడం జరిగింది. జరగంగానే రాజయ్య గారు మాకు మీకు సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి, 14 లక్షల వరకు శాంక్షన్ అయింది, మీరు చేసుకోండి బాగుంటుంది అని చెప్పిండు. ఆయన మేరకు అదే 25 రోజులలోనే గెలిచిన 25 రోజుల తర్వాతనే వర్క్ చేయడం జరిగింది. ఆ బిల్లులు మొన్న కంప్లీట్గా వచ్చేసినాయి. ఎన్ఆర్జీఎస్ జీబీల నుండి కూడా ఆ అమౌంట్ వచ్చేసింది. అన్నీ విజయవంతంగానే జరిగింది. 100% సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి.